still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are. Oh, break out, I've got to see. Spend all my life on. Hello guys, this is Madhu. You are watching Madhu Telu Comic Con. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. లాస్ట్ ఎపిసోడ్లో కబాల్ టీం రావడంతో గాడోమ్కి చాలా కష్టమైంది. అయితే అందరూ తాళ్ళు కలిసి కబాల్ టీంతో ఫైట్ చేస్తున్నారు. అయితే థానోస్ వాళ్ళందరినీ ఈజీగా ఓడిస్తున్నాడు. అయితే అప్పుడక్కడికి డాక్టర్ స్ట్రేంజ్ వస్తాడు. అతనితో చాలామంది సూపర్ హీరోస్ని కూడా తెస్తాడు. కానీ గాడోమ్ రెడ్ రిచ్ అని చూసిన వెంటనే షాక్ అవుతాడు. అక్కడ నుంచి వెంటనే టెలిపోర్ట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అయితే సైక్లాప్స్కి ఫీనిక్స్ పవర్ ఉంది కాబట్టి అతను డాటర్ డోమ్ మీద అటాక్ చేస్తాడు. అయితే నెక్స్ట్ మినిట్కే గాడోమ్ అతని గొంతు పట్టుకొని పిసికేసి అతన్ని చంపేస్తాడు. అయితే ఇది చూసిన డాటర్ స్ట్రేంజ్ అక్కడ ఉన్న సూపర్ హీరోస్ని సూపర్ విలన్స్ని వేరే వేరే చోటుకి టెలిపోచేస్తాడు. ఇలా చేసినందుకు గాడోమ్కి చాలా కోపం వస్తుంది. దాని తర్వాత డాటర్ స్ట్రేంజ్ని రాయిలాగా మార్చేస్తాడు. ఈ స్టోరీ స్టార్టింగ్లో క్యాసల్ డూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో డాటర్ స్ట్రేంజ్ యొక్క ఫ్యూనరల్ జరుగుతుంది. ఈ సంతాన సభకి అందరు తాళ్ళు ఇంకా అందరు బ్యారియర్లు వచ్చారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదు డాటర్ స్ట్రేంజ్ యొక్క మరణానికి కారణం డాటర్ డూమ్ అని. ఇప్పుడు డాటర్ స్ట్రేంజ్ యొక్క స్టాచ్యూ దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు. 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తున్నారు. అయితే ఫ్రాంక్లిన్ రిచర్డ్ డాటర్ స్ట్రేంజ్ యొక్క స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలు వేసి ఇలా అంటాడు, చూడండి డాక్టర్ స్ట్రేంజ్, నిన్ను ఇలా మార్చిన వాణ్ణి నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. దాని తర్వాత అతన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతా, మీరు చూస్తూ ఉండండి అని అంటాడు. ఇదంతా గాడోమ్ తన కళ్ళతో చూస్తున్నాడు. ఈ సెరమరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాడోమ్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్టాచ్యూ దగ్గరికి రాత్రిపూట వస్తాడు. ఆ చోటు దగ్గర అతనికి వెలేరియా కనబడుతుంది. తను గాడోమ్ని అడుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. అయితే గాడోమ్ తను చేసిన తప్పుని దాచి ఏమీ చెప్పాడు. కేవలం ఇదే అంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు, అతని చావుకి నేను ప్రతీకారం తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు వెలేరియా అంటుంది, వాళ్ళని నేను పట్టుకోనికి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి అని చెప్తుంది. వెలేరియా ఏమనుకుంటుందంటే తన వల్లనే డాక్టర్ స్ట్రేంజ్ చనిపోయాడని. ఒకవేళ తను కబాల్ టీంని ముందే ఆపుంటే డాక్టర్ స్ట్రేంజ్ బతుకుండేవాడు, కబాల్ టీమే డాక్టర్ స్ట్రేంజ్ చంపేశారు అని అంటుంది. అప్పుడు గాడోమ్ ఇలా అంటాడు, నువ్వు నిన్ను తిట్టుకోకు, నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేయి, వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకో అని చెప్తాడు. ఇది విన్నాక తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోయాక గాడోమ్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్టాచ్యూని చూసి ఇలా అంటాడు, ఇవన్నిటికి నువ్వే కారణం స్ట్రేంజ్. అప్పుడు గాడోమ్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్టాచ్యూ కింద ఉన్న సీక్రెట్ రూమ్ని ఓపెన్ చేస్తాడు. దాని తర్వాత అందులోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళాక మనం ఒక వైట్ రూమ్ని చూస్తాము. కాసేపటి తర్వాత మనకి తెలుస్తుంది ఆ రూమ్లో అతను ఒకడే లేడు, ఇంకోరు కూడా ఉన్నాడు. అతను ఇంకోరో కాదు, మాలిక్యులర్ మ్యాన్. గాడోమ్ని చూసిన వెంటనే ఇలా అంటాడు, ఏంటి నువ్వు నాకేదైనా తెచ్చావా తిననికే? ఇది విన్నాక గాడోమ్ ఇలా అంటాడు, నేను ఏది తీసుకురాలేదు, ఎందుకంటే కొన్ని రోజుల నుంచి డూమ్ ఒక ఆలోచన వేరే దాని మీద ఉంది. ఇది చెప్పాక అతని యొక్క స్టోరీ అతనికి గుర్తుకొస్తుంది. ఎన్నో సంవత్సరాల కిందట డూమ్ దగ్గరికి మాలిక్యులర్ మ్యాన్ వచ్చాడు. అతను ఏం చెప్పాడంటే బియాండ్ అస్ ఒక పవర్ఫుల్ ప్లాన్ని చేశారు. వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎత్తులని ఒకేసారి డిస్ట్రాయ్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాలిక్యులర్ మ్యాన్ని తయారు చేశారు. అతను ఒక టైం బాంబ్ లాంటి వాడు. దాని తర్వాత వాళ్ళు మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎత్తుల మీదకి ఒక్కొక్క మాలిక్యులర్ మ్యాన్ని పంపారు. ఎందుకంటే మాలిక్యులర్ మ్యాన్ ఒక బాంబు లాగా పేలిపోయి ఆ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి. ఈ విధంగా మల్టీవర్స్లో ఉన్న అన్ని మాలిక్యులర్ మ్యాన్స్ని ఒకేసారి పేలమని చెప్పారు. దాంతో మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎత్తులని ఒకేసారి పేల్చేయచ్చు అని అనుకున్నారు. ఇలా బియాండర్స్ ఎందుకు చేశారంటే జస్ట్ తెలుసుకోనికి అన్ని ఎత్తులని ఒకేసారి పేల్స్తే ఏమవుతుందని. కానీ బియాండర్స్ ఒక విషయాన్ని మర్చిపోయారు, మాలిక్యులర్ మ్యాన్ ఒక లివింగ్ బీయింగ్, అతను ఒక వస్తువు కాదు. ఒక లివింగ్ బీయింగ్కి తనకంటూ ఒక బ్రెయిన్ ఉంటుంది. అయితే ఎర్త్ 616కి పంపించిన మాలిక్యులర్ మ్యాన్కి బియాండర్స్ ఒక ప్లాన్ తెలుసు. ఈ మాలిక్యులర్ మ్యాన్కి ఎర్త్ని డిస్ట్రాయ్ చేయాలని లేదు. అందుకే అతను డాటర్ డోమ్ దగ్గరికి వెళ్ళి బియాండర్స్ ఒక ప్లాన్ గురించి చెప్పాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కలిసి బియాండర్స్ని ఆపాలనుకున్నారు. కానీ బియాండర్స్ని ఆపటం అంత ఈజీ కాదు. అయితే డాక్టర్ డోమ్ ఒక ప్లాన్ వేస్తాడు, దాన్ని మాలిక్యులర్ మ్యాన్కి చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే అతను ఒక టీమ్ని క్రియేట్ చేస్తాడు. ఆ టీంలో ఇన్ఫినిటీ బ్లాక్ స్పాన్స్ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే
మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎర్త్ మీదకి వెళ్ళి అక్కడున్న మాలిక్యులర్ మ్యాన్ని వాళ్ళు పేలక ముందే వాళ్ళని ఆపాలి. వాళ్ళు అనుకున్నట్టుగానే మల్టీవర్స్లో ఉన్న అందరి మాలిక్యులర్ మ్యాన్స్ని ఆపుతారు, ఒక్క మాలిక్యులర్ మ్యాన్ తప్ప. ఆ తప్పు ఎలా జరిగిందంటే డాక్టర్ డూమ్ ఒక మాలిక్యులర్ మ్యాన్ని ఆపనికి వెళ్ళాడు, కానీ అతను ఆపలేకపోయాడు. దీనివల్ల ఒక మాలిక్యులర్ మ్యాన్ పేలిపోయాడు. ఈ విధంగా ఒక ఎర్త్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ డూమ్ యొక్క ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎర్త్ల యొక్క బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయింది. అలానే బియాండర్స్ యొక్క ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఒకేసారి అన్ని ఎర్త్లని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఒక ఎర్త్ డిస్ట్రాయ్ కావడంతో వాళ్ళ ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అయితే డాక్టర్ డూమ్ ఏమనుకుంటాడంటే అతను బియాండర్స్ యొక్క ఇంటికి వెళ్ళి బియాండర్స్ని చంపాలని అనుకుంటాడు. అందుకనే అతను అక్కడికి వెళ్తాడు. ఈ ప్రాసెస్లో అతనికి డాక్టర్ స్ట్రేంజ్ కలుస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ అతని ప్లాన్ విని అతనితో కలిసిపోతాడు. వాళ్ళ ముగ్గురు బియాండర్స్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక బియాండర్స్ని చంపడంలో సక్సెస్ కూడా అవుతారు. కానీ బియాండర్స్ చనిపోయాక డాక్టర్ డూమ్ స్ట్రేంజ్కు చెప్తాడు, నువ్వు వెళ్ళి బియాండర్స్ పవర్స్ని తీసుకో. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఒప్పుకోడు. ఇలా అంటాడు, ఇంత పవర్ని నేను కంట్రోల్ చేయలేను అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ డూమ్ ఈ రెస్పాన్సిబిలిటీ అతన్ని అనుకొని ఆ పవర్స్ అన్నిటినీ అతను అబ్జర్వ్ చేస్తాడు. ఈ విధంగా అతను డిస్ట్రాయ్ అయిపోయిన అన్ని ఎర్త్ యొక్క పార్ట్స్ని కంబైన్ చేసి బ్యాటిల్ వాళ్ళని క్రియేట్ చేస్తాడు. అంతేకాకుండా అతను కాపాడిన వాళ్ళందరి యొక్క మెమరీస్ని కూడా మార్చేస్తాడు. ఇలా అతను గాడ్ డూమ్ అయ్యాడు. ఈ స్టోరీ అయిపోయాక డాక్టర్ డూమ్ మాలిక్యులర్ మ్యాన్కి చెప్తాడు, నేను డాక్టర్ స్ట్రేంజ్ని చంపేశాను. అప్పుడు మాలిక్యులర్ మ్యాన్ ఇలా అంటాడు, నాకు ఈ విషయం ముందే తెలుసు, నిన్ను చూస్తే చాలు నాకు అర్థమైంది, నువ్వు ఏదో తప్పు చేసావని గిల్టీ అవుతున్నావని చెప్తాడు. దాని తర్వాత డాక్టర్ డూమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు వెలేరియా తన హెడ్ క్వార్టర్స్కి వెళ్ళింది. అక్కడ తను ఫ్యూచర్ ఫౌండేషన్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన ప్లాన్ని. తను వాళ్ళకి ఒక మిషన్ని చూపిస్తుంది. ఆ మిషన్ బ్యాటరీ వాళ్ళలో ఉన్న అందరి యొక్క ఎనర్జీ సిగ్నేచర్ని ట్రేస్ చేయగలదు. గాడ్ డూమ్ బ్యాటరీ వాళ్ళని క్రియేట్ చేశాడు. కాబట్టి గాడ్ డూమ్ దగ్గర ఉన్న ఎనర్జీ బ్యాటరీ వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఉంది. ఎవరైతే వాళ్ళ యొక్క ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళ యొక్క ఎనర్జీ సిగ్నేచర్ని మనకి ఆ మిషన్ మీద చూపిస్తుంది. సపోజ్ థార్లు వాళ్ళ యొక్క పవర్ని ఎక్కువ యూజ్ చేస్తే ఆ మిషన్ మీద థార్స్ గురించి చూపిస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అంటే బ్యాటరీ వాళ్ళలో ఉన్న అందరి యొక్క ఎనర్జీ సిగ్నేచర్ని ఆ మిషన్ ట్రేస్ చేయగలదు, ఒక్క డాక్టర్ స్ట్రేంజ్ తప్ప. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ తనకంటూ తన సొంత ఎనర్జీని యూజ్ చేస్తాడు, అందుకే అతను సోసరే సుప్రీం అయ్యాడు. అయితే వెలేరియా కనబడుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ తను చనిపోయే ముందల కాసేపటి ముందు తన యొక్క ఎనర్జీని యూజ్ చేశాడు. తను అర్థం చేసుకుంటుంది డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్ని యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ వేరే వేరే చోటికి టెలిపోర్ట్ చేశాడు. కానీ ఎందుకు చేశాడో అనేది తనకి తెలియదు. అయినా కానీ తనకి రెండు అర్థం కావట్లేదు. ఒకటి, ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళైతే డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళని ఎందుకని కాపాడాలనుకుంటాడు, అది అతను చనిపోయే ముందల. నెంబర్ టూ, అసలు డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళందరినీ ఎక్కడికి పంపాడు? అప్పుడు మనకి తెలుస్తుంది సూపర్ హీరోస్ అందరూ ఎక్కడికి వెళ్ళారని. చెప్పాలంటే సీతార్ తను డూమ్ గాడ్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ వేరే తాళ్ళు ఉన్నారు. నెంబర్ టూ, క్యాప్టెన్ మార్వెల్ తను బార్ సినిస్టర్ దగ్గరికి వెళ్ళింది, అక్కడున్న మిస్టర్ సినిస్టర్ తనని పట్టుకున్నాడు. ఇక బ్లాక్ ప్యాంథర్ ఇంకా నమోర్ వాళ్ళిద్దరు ఒక చోటు దగ్గరికి వెళ్ళారు. కానీ వీళ్ళందరిలో ఒక్క థానోస్ మాత్రమే భయంకరమైన చోటుకి వెళ్ళాడు, అదే సీల్డ్ యొక్క వేరే సైడ్కి, ఎక్కడైతే అన్ని క్రియేచర్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ స్టోరీ అయిపోయిన తర్వాత నేను హంట్ ఫర్ వుల్వరిన్ ఇంకా ఇన్ఫినిటీ వార్స్ని కంప్లీట్ చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Oh, 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 oh,